ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారి ముందున్నటువంటి ఆప్షన్స్ క్లియర్గానే మాట్లాడదాం, దాంట్లో ఏం లేదు. సరే, ఆప్షన్స్ నెంబర్ వన్ ఏంటి? నర్సాపురం స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొని ఏదైతే మరొక స్థానాన్ని విజయనగరం కావచ్చు, లేక ఇంకొక స్థానం కావచ్చు, లేక మచిలీపట్నం కావచ్చు, దానిని బీజేపీకి కేటాయించడం. మరి మచిలీపట్నం జనసేనకి అయినప్పుడు నర్సాపురం జనసేన తీసుకొని మచిలీపట్నం బీజేపీకి ఇవ్వచ్చు, లేదు ఏలూరుని చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఇంకొక స్థానాన్ని అకామిడేట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ నర్సాపురం తనకి ఇవ్వటం అనేటువంటిది ఒక రైట్గా భావిస్తూ ఉన్నారు. మరి చేంజ్ చేసి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కానీ బీజేపీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారంటే రఘురామకృష్ణరాజు గారికి అభిమానము, ఆప్యాయత, ఆయన బాగా ఇష్టుడిగా ఉంటారు కాబట్టి జనసేన పార్టీ అయినా మచిలీపట్నం బీజేపీకి ఇచ్చి నర్సాపురం జనసేన తీసుకొని రఘురామకృష్ణరాజు గారిని అక్కడి నుంచి అకామిడేట్ చేసి ఇచ్చేసుకోవచ్చు. అసలు లేదు, జనసేన పార్టీకి 3 MP స్థానాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ దగ్గర నుంచి ఒకటి బలవంతంగా లాక్కున్నారు బీజేపీ వాళ్ళు. సరేలేండి, మీరు ఎట్లా, మేము అడిగిన సీటు మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు రఘురామకృష్ణరాజుకి 3వ సీటు మాకు ఇచ్చేసేయండి, నర్సాపురం ఇచ్చేయండి, మేము అక్కడ త్రిబులార్ నిలబెట్టుకుంటాము, మీరు అకామిడేట్ చేయలేదు కాబట్టి అని చెప్పొచ్చు. చెప్పొచ్చు. అక్కడ గెలిచిన ఎంపీ ఈయన, భారతీయ జనతా పార్టీ గతంలో నిలబడినటువంటి ఏమరా వర్మ గారు, ఆయన లాస్ట్ టైం అండి శ్రీనివాస్ వర్మ, వారికి 11,677 ఓట్లు వచ్చినాయి. 11,677 ఓట్లు వచ్చినాయి. నాకు వారు ఎవరో తెలియదు, ఆయన కూడా మంచివారని చెప్తున్నారు, ఆయన కూడా కష్టపడి భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా ఉండాలని చెప్తున్నారు. మరి అక్కడ ఆ రకంగా అకామిడేట్ చేసుకుంటే జనసేన సీట్ వెనక్కి ఇచ్చేస్తే నరసాపురం ఇచ్చేస్తే అయిపోయింది. ఇది ఒక జరగాల్సినటువంటి ప్రణాళిక నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది కాలేదు. చంద్రబాబు నాయుడు గారు 2 ఆప్షన్స్, ఒకటి విజయనగరం ఎంపీ, లేక ఉండి ఎమ్మెల్యే. ఎందుకంటే అక్కడ రాజులు ఎక్కువగా ఉంటారు, క్షత్రియులు, అక్కడ ఆ ప్రాంతంలో ఆయనకు కూడా బలం ఉంది. మరి అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఎమ్మెల్యే ఉండి వేయించి ఆయన క్యాబినెట్లో తీసుకోవాలి. ప్రభుత్వం వస్తే క్యాబినెట్ మంత్రిగా ఉంటే, ఆయన చేతిలో కర్ర ఉంటే, ఆయన కూడా తనని ఎవరైతే కర్ర తీసుకుని బాధారో ఈయన కూడా ఆ కర్ర తీసుకొని వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళటానికి పనికొస్తుంది. అలాంటిది ఆప్షన్ నెంబర్ టూ. అతను ఎమ్మెల్యేగా వేయించి మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంచితే ఉపయోగం లేదు. ఎమ్మెల్యేగా వేసి క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వాలి. ఎట్లాగైనా క్షత్రియుల కొరకు ఇవ్వాలి కదా, ఆ ఆప్షన్ ఇవ్వచ్చు అంటే అప్పుడు అది బాగానే ఉంటుంది. లేదు విజయనగరం ఎంపీ అయితే, విజయనగరం ఎంపీ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఎవరో తూర్పు కాపులు గేదెల శ్రీనుబాబు అని అతనికి ఆల్మోస్ట్ రెడీ చేసుకోమని ప్రిపేర్ చేసుకోమని చెప్పారంట. లేనప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అక్కడే వేయటం, ఇది ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్. మరి నర్సాపురం తీసుకోవటం, జనసేన తీసుకొని 3వ సీటు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అది తీసుకుని ఇవ్వచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నర్సాపురం టీడీపీ తీసుకొని వేరే సీట్ని అకామిడేట్ చేయొచ్చు, లేదు ఎమ్మెల్యేగా ఉండిచ్చి క్యాబినెట్లో మంత్రిగా తీసుకోవచ్చు, లేదు విజయనగరం ఎంపీగా ఇవ్వచ్చు. ఏదన్నా కానీ రఘురామకృష్ణరాజుకి న్యాయం చెయ్యాలి అని, అంటే ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమి కావచ్చు, కూటమి ప్రజానీకం కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, వారి అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో కోరుతూ ఉన్నారు. ఇది గనక జరగకపోతే, ఇది జరగకపోతే నష్టం జరిగేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇయ్యలేదు అని అడ్డం పడి ఆయన చేయించినా కానీ, కానీ నష్టం జరిగేది మాత్రం కూటమికి జరిగిద్ది. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి జరిగిద్ది, బీజేపీకి జరిగేది ఏముంది? జరిగిద్ది. మరి నర్సాపురం టిక్కెట్ విషయంలో కూడా పురంధేశ్వర గారి పాత్ర ఉంది అనేటువంటి అనుమానాలు రావటంతో రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రాజులందరూ సమావేశమై ఆయనకి ఇవ్వకుండా వీరు పరోక్షంగా అడ్డుపడ్డారనేటువంటి అభిప్రాయంతో మేమందరం కూడా రాజమండ్రిలో పురంధేశ్వర గారికి చెయ్యము అనే విధంగా వాళ్ళందరూ ఒక టీమ్ మీటింగ్ జరుగుతుందట. అంటే ఇది ఎంతటి దూరం తీసుకెళ్తుంది, ఎంతటి పరిణామాలను సృష్టించబోతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తే కావచ్చు,
ఆ వ్యక్తికి ఆ వ్యక్తి గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి ఒక ఒంటరి పోరాటం. సరే, ఆయన కూడా కొన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్లీ చేసినటువంటివి కూడా ఉన్నాయి, అవి విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో తాను చేసినటువంటి కొన్ని అంశాలు కూడా మరింతమందిని ఇబ్బంది పెట్టినవి కూడా ఉండుండొచ్చు. కానీ ఇక్కడ జరిగింది అన్యాయానికి న్యాయానికి మధ్య త్రిబులార్, అన్యాయానికి న్యాయానికి మధ్య త్రిబులార్. వైసీపీ ఆయనకి అన్యాయం చేసింది, ఆయన న్యాయం కోసం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ వైపు లేదా జనసేన వైపు ప్రయాణం చేస్తూ ఆయన ముందుకు వెళ్ళాడు. మరి ఇక్కడ కూడా ఆయనకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడితే, మరి ఈ ఎక్కడ అన్యాయం అక్కడ అన్యాయం అయితే అది సరైనటువంటి చర్యే కాదు. మరి త్రిబులార్ ఎక్కడ అని అంటే ఆయన గమ్యం ఇప్పుడు నర్సాపురమా, ఉండి ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రియా, లేక విజయనగరం ఎంపీనా అనేటువంటి దాంట్లో ఆయన ప్రయాణం ఉంది. ఎవరికి బాధ్యత ఉన్నా లేకపోయినా బీజేపీకి ఏం బాధ్యత లేదు. ఆ రోజు రఘురామకృష్ణగారిని కొట్టి ఆ రోజు అంత జరిగిన తర్వాత సరే మొత్తానికి ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన్ని మిలిటరీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి అనేక కంప్లైంట్లు పెట్టినా కానీ ఎక్కడా కూడా త్రిబులార్ విషయంలో కేంద్రం కూడా సరైనటువంటి చర్యలు తీసుకు అడుగులేం వేయలేదు. బీజేపీకి ఏమీ పాత్ర అవసరం లేదు, రఘురామకృష్ణరాజు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా లేదు, ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నాడు, బీజేపీ ఎంపీగా లేడు. నెంబర్ 2, ఎవరికి బాధ్యత ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికే బాధ్యత ఉన్నది, ఇది ఫ్యాక్ట్. అందుకని ఆయనే యుద్ధం చేయాలి, ఆయనే సవరించాలి, ఈ సమస్యకి సొల్యూషన్ పరిష్కరించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉంటుంది. ఇది మరి వారు ఏం చేస్తారా, ఏ రకంగా చేస్తారా అనేటువంటిది సరే ఇంటర్నల్గా ఏదో చాలా చర్చలు జరుగుతున్నాయట. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదేంటి నాకు ఆ రోజు మాట ఇచ్చారు మీరు నర్సాపురం, మరి ఇప్పుడు ఆయన మరలా మీరు అకామిడేట్ చేయలేదు, ఇది మరి ఇది ఏం జరిగింది అని ఆయన కూడా ఆయన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది.